సినిమా ఆయన మహాన్ నిర్మిస్తున్న మాట సూట్ గా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. రివెంజ్ ఇస్ ఏ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్. ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ పెట్టి పబ్లిసిటీని బాగానే గుప్పమనిపించారు. రిలీజ్ వరకు ఆ క్యాప్షన్ ని టీజింగ్ లోనే పెట్టి సినిమా చూసేప్పుడు థ్రిల్ చేస్తారు అనుకున్నాను. కొన్ని క్లూలు అందినప్పటికీ మ్యాటర్ ని సినిమాలోనే రివీల్ చేస్తాడు దర్శకుడు సుధీర్ వర్మ అనిపించింది. కానీ అసలు విషయాన్ని థియేట్రికల్ ట్రైలర్ లోనే స్పష్టం చేసేసి రిలీజ్ కు ముందే థ్రిల్ చేశాడు. వెరీ నైస్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సినిమా ఫస్ట్ లుక్ తో ఓ రకమైన అంచనా ఇచ్చారు. టీజర్ చూశాక కొత్త అంచనాలు పుట్టాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ తర్వాత అంచనాలు విపరీతంగా పెరిగిపోతాయి, సినిమా కోసం వెయిటింగ్ లు పెరిగిపోతాయి. అంత ఉత్కంఠ పెంచింది ఈ ట్రైలర్. ఫస్ట్ సినిమా చూస్తే సుధీర్ వర్మ టాలెంటెడ్ పర్సన్ అని అర్థమైపోయింది. పోతే సెకండ్ సినిమాకి కాస్త రిలాక్స్ అయ్యాడు. అది మంచిగా అనుకోవాలి. ఈ సినిమాలో సుధీర్ వర్మ బీభత్సాన్ని చూడబోతున్నామని సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. మెయిన్ గా హీరో క్యారెక్టర్ లో ఉన్న వైవిధ్యంతో పెద్ద దెబ్బ కొట్టాడు. అందరూ ఫ్లాట్ అయిపోవటమే. హీరో క్యారెక్టర్ పరిస్థితి అర్థమైన తర్వాత బంపర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ థ్రిల్లర్ గురించి గొడవ పట్టడం, మర్డర్ చేయటం, భయపడటం అంటేనే ఆందోళన కలిగించే స్టఫ్. ఈ అంశాలు మైండ్ లోకి ఎంటర్ అయితే గుండె టక్ 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 కొట్టేసుకుంటది. ఆందోళన పడకుండా ప్రశాంతంగా మర్డర్ చేయటం, రివెంజ్ తీసుకోవటం, ఊహే మామూలు కిక్కి ఉట్లేదు. సినిమాలో సుధీర్ వర్మ కాస్త గ్రిప్పింగ్ గా సినిమాని నడిపిస్తే చాలు, కిక్కోర బిక్కర్ అయిపోతారు జనాలు. నిజంగా ఆలోచన అరాచకం, కేక రివెంజ్. వైటింగ్ మిస్టర్ సుధీర్ వర్మ. పోతే సుధీర్ వర్మ ఆలోచన గొప్పదే, కానీ ఈ సినిమాతో అసలైన ఛాలెంజ్ మాత్రం నిఖిల్ కే. యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ చాలా వరకు కథలు వర్కౌట్ అయ్యి హిట్ సినిమాల హీరో అయిపోయాడు నిఖిల్. కానీ ఈ సినిమా కథలో ఉన్న హీరో పాత్ర నిఖిల్ కి పరీక్షే. ఆ పరీక్షలో నెగ్గితే నటుడుగా కూడా చాలా మంచి మార్కులు వేయించుకుంటాడు నిఖిల్. ట్రైలర్ లో అయితే ఆ పాత్రలో అతను జీవిస్తున్నట్టే కనిపిస్తుంది. సాధారణంగా మనుషుల్లో గుండె ఎడం వైపు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కుడివైపున ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని డెక్స్ట్రోకార్డియా అంటారు. అది ప్రమాదకరమైన పరిస్థితే. ఆందోళన చెందితే హార్ట్ బీట్ పెరిగి మనిషి చనిపోతాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న హీరో రివెంజ్ తీర్చుకోవటం అల్టిమేట్ గా ఉంది అసలు ఐడియా. చూద్దాం ఈ కేశవ ప్రశాంతంగా తీర్చుకునే రివెంజ్ ఎంత మజాగా ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.